నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని చందుర్తి ఎంఆర్ఓ నరేష్ హెచ్చరించారు. చందుర్తి మండల కేంద్రంలోని కిరాణా దుకాణ సముదాయాల యజమానులతో సోమవారం రోజున ప్రత్యేక అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా సరుకులు అందజేయాలని, లాక్డౌన్ నేపథ్యంలో ఇదే అదునుగా భావించి రేట్లు పెంచి నిత్యావసర సరుకులు షాపులను సీజ్ చేయడానికి కూడా వెనకాడబోమని అన్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించి యథావిధిగా ప్రజలకు సరుకులు అందించి కరోనా మహమ్మారి నిర్మూలన కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో చందుర్తి ఎంపీటీఓ రవీందర్, ఆర్ఎస్ఐ సునీల్, వ్యవసాయ శాఖ అధికారి రాజు, వెటర్నరీ డాక్టర్ నితిన్, కిరాణా షాపుల యజమానులు పాల్గొన్నారు. అక్కడ 12 మండలాలకు సంబంధించింది, ప్రతి మండలానికి ఒక ట్యాంకర్ ద్వారా ప్రతి మండలానికి పంపించడం జరిగింది. ఈ తెచ్చిన మన మండలం చందుర్తి మండలానికి సంబంధించి మొత్తం 19 గ్రామాలకు కానీ 1400 లీటర్ల ద్రావణం మన మండలానికి అలర్ట్ చేయడం జరిగింది. గ్రామాల జనాభాను బట్టి ఒక్కొక్క గ్రామానికి 50 లీటర్లు, 100 లీటర్లు, ఒక చందుర్తి మల్యాల రెండు పెద్ద గ్రామ పంచాయతీలు కాబట్టి వీటికి 150 లీటర్లు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మన గౌరవ ఎంపీపీ గారి చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం మండల కార్యాలయంలో చేయడం జరిగింది. దీన్ని మనకు ఈ లాక్డౌన్ అయిపోయే వరకు ఒక లీటర్ ద్రావణానికి 320 లీటర్ల నీటిని కలిపి మన గ్రామాల్లో పిచికారీ చేయడం జరుగుతుంది. లాక్డౌన్ పూర్తయ్యే వరకు ఇది మనకు ఈ ప్రక్రియ అనేది కొనసాగడం జరుగుతుంది.